నమస్కారం, నేను మిషన్. ఈరోజు మనందరం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కలారు నాగార్జున గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. షర్మిలా గారిని ఒక ఆడబిడ్డ మీద ఆస్తుల విషయంలో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాదాపు ఒక 10 మంది దాకా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సార్. ఇటువైపు ఏమో షర్మిలా గారు ఒక్కరే పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఇద్దరికి మధ్య ఉన్నటువంటి తల్లి అయినటువంటి విజయమ్మ గారు ఇంతవరకు ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. మరి షర్మిలా గారేమో విషపు నాగుతో పోల్చారు సార్. 2004లో 1.75 CR ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 2024కి 757 కోట్ల రూపాయలకు చేరింది. అది ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సార్. దాని వాల్యూ మార్కెట్లో అయితే కొన్ని వేల కోట్లు ఉంటుందని చెప్పేసి ఇంకా అంచనా కూడా రాలేదంట సార్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అక్రమాస్తుల ఆర్జన చేసినటువంటి ఈ ఆస్తుల్లో వాటా కోసము ఇది ఏ స్థాయికి వెళ్తుంది, ఇది ఎంతవరకు ఆగుతుంది, దీనికి తల్లి అయినటువంటి విజయమ్మ గారి ప్రెస్ మీటే చివరి అంకమవుతుందా, ఏమంటారు సార్ మీరు? అంటే నా అభిప్రాయం ప్రకారంగా చూస్తే ఇదంతా కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతం అనిపిస్తోంది. రెండు కుటుంబాల మధ్య, ఆ మాటకు వస్తే ఒక కుటుంబం మధ్య జరిగేటువంటి ఆస్తుల పంపకానికి జరిగినటువంటి పెనుగులాటని ఇదేదో రాష్ట్ర సమస్య చేసేసి ఇటు కొంతమంది అటు కొంతమంది సైడులు తీసేసుకొని పోట్లాడుకోవటం అంటే ఏంటంటే అది చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చినాయి అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. 2004 ముందు అప్పులు పాలైపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అప్పులు తీర్చడానికి నా ఇల్లు అమ్ముకోవడానికి నా ఇది స్థలం రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి అడిగిన సందర్భం ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నారు 20 సంవత్సరాల క్రితం. ఎస్ సార్. మరి ఆ రోజున ఇల్లు అమ్ముకుంటే కానీ గడవనటువంటి పరిస్థితుల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2000 ఆయన అధికారంలో ఉంది, దాదాపు 5.5 సంవత్సరాలు ఉన్నారంతే. మరి ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు టెక్నికల్గా పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి, నాన్న సంపాదించినవి లేకపోతే తాత ద్వారా వచ్చిన ఆస్తులు ఎప్పుడో పనిచేశారు, నువ్వు పెళ్ళైపోయి కూడా నీకు 20 సంవత్సరాలు పైన అవుతుంది, 25 సంవత్సరాలు, మిగిలిందంతా నాది కదా, నా కష్టార్జితంతో నా తెలివితేటలు నా మైండ్ రంగరించి నేను కరిగించి నేను సంపాదించిన ఆస్తులు కదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. బయటికి చెప్పకపోయినా షర్మిల గారి భావన ఏంటంటే, షర్మిల గారు ఈ భావాన్ని చెప్పకుండా ఏం చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆస్తులన్నీ 4 మనవాళ్ళ మీద సమానంగా మనవ సంతానం మీద పంచాలనేది ఆయన ఆకాంక్ష, దానికోసం నేను పోరాడుతున్నానని ముసుగే ఈవిడ వేసుకుంటున్నారు. కానీ ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే, లోపల భావన అసలు ఈ ఆస్తులు సంపాదించడానికి కారకుడు ఎవడు? అసలు పాయింట్ అది సార్. ఎస్, రాజశేఖర రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి కాకుండా ఉండుంటే 2004లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చేవా? కాబట్టి నాన్న యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని నువ్వు ఇవన్నీ సంపాదించావు కాబట్టి, సో నాన్న సంపాదనలాగానే భావించి దీంట్లో నుంచి నాకు షేర్ కావాలి, ఇది బహిరంగంగా మీడియా ముందు చెప్పలేరుగా. అందుకని ఆవిడ ఏమంటుందంటే, మా నాన్నగారి విష్ ఇది 4 మనవ సంతానానికి సమానంగా అన్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. వీళ్ళేమంటారు, నువ్వు దేంట్లో ఉన్న డైరెక్టర్గా ఉన్నావా, జైలుకి వెళ్ళావా, వెళ్ళినప్పుడు నువ్వు జైలుకి వెళ్ళావా, నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడన్నా సంతకం పెట్టావా, ఎక్కడన్నా లోన్ తీసుకొచ్చావా, ఇన్ని చేసావా? బిజినెస్లో ఎలా ఉంటుందంటే మేనేజింగ్ పార్ట్నర్స్ కొంతమంది ఉంటారు, స్లీపింగ్ పార్ట్నర్స్ కొంతమంది ఉంటారు. ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే సైనింగ్ అథారిటీ ఉందో వాళ్ళకి మాత్రమే శిక్షలు పడతాయి, జైలుకి వెళ్తారు. ఎస్ సార్. దాంట్లో స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళరు. సో ఆ టెక్నికల్ పాయింట్ని మభ్యపెట్టేసేసి, సో షర్మిల గారు ఇవేవి చేయలేదు కాబట్టి ఆవిడకి దీంట్లో ఏం సంబంధం లేదన్నారు. అయితే ఇక్కడ మీడియాలో కూడా సార్ ఒక విచిత్రమైన వింతవాదం తెచ్చారు. నందమూరి తారక రామారావు గారు వారి వారసులకంతా సమానంగా పంచారు, ఇప్పుడు అదే బాలయ్య బాబు సంపాదించిన ఆస్తుల్లో అక్క చెల్లెలకు ఇవ్వాలంటే ఎలా ఇస్తారని చెప్పేసి పోలికలు పెడుతూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సంబంధం? ఇది రాజకీయ నాయకులు మాట్లాడారంటే బాగానే ఉంది. విజయసాయి రెడ్డి లాంటి ఆడిటర్ అంటేనే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసి చేస్తూ ఉంటారు జనరల్గా, ఎందుకంటే దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. కానీ విచిత్రంగా సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు కూడా అదే వాదన, ఇందాక నేను వింటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అని ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన కూడా అంటున్నాడు రామారావు గారు ఉన్నప్పుడు ఆస్తులు అందరికీ పనిచేశారు, తర్వాత రామారావు గారు కొడుకులు సంపాదించిన ఆస్తుల్లో మాకు వాటా కావాలని కూతుళ్ళు వేస్తే ఎలా ఉంటుంది. నిన్న కూడా ఒక ఆర్గ్యుమెంట్ చూశారు, ఏమని, జూనియర్ ఎన్టీఆర్ని మీరు తీసుకొచ్చి మీరు పంచారా, అధికారం ఇచ్చారా అని చెప్పేస్తాను ఇదే ఆర్గ్యుమెంట్లో. ఎస్,
దానికి నేను చెప్పింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజన్నా వచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు ఫలానా పోస్ట్ ఇస్తానని ఇవ్వలేదని కానీ నాకు ఇంత ఆస్తి ఇస్తానని ఇవ్వలేదని కానీ ఆయన కంప్లైంట్ చేశాడా? ప్రచారం చేశాడు, తనకు కావాల్సిన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నాడు, ఓడిపోయారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా పెళ్లి సంబంధం కుదిర్చి దగ్గర పెళ్లి చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ ఈ కేసులో ఏం జరుగుతుంది? ఆవిడే ఊరూరు తిరిగి మన నాకు అన్యాయం చేశాడు, నాకు రావాల్సింది నాకు ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ చాటింపేస్తున్నారు కదా, దానికి జూనియర్ ఎన్టీఆర్కి ఎలా ముడి పెడతారు? అలాగే ఇక్కడ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక్కసారైనా ఆయన కొడుకులు, ఇంతమంది కొడుకులు ఉంటే ఒక్కళ్ళైనా వెళ్ళి ఈ పని చేయండి అని ఒక ఆఫీసర్ దగ్గర కానీ ఒక పైరవీ చేసినట్టు కానీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వచ్చిందా? లేదు సార్. లేదు కదా. వాళ్ళు ఏదో సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు సినిమాలు చేసుకున్నారు, ప్రొడక్షన్ చేసేవాళ్ళు చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ కట్టుబాటు అది. కానీ మీరు అధికారం రాగానే అడ్డగోలుగా తినేసి రాష్ట్రాన్ని ఎవడికి పడితే వాడికి దోచిపెట్టి దాంట్లో నీకింత నాకింత దొంగలు పంచుకున్నట్టు పంచుకొని మీరు సంపాదించిన తర్వాత ఆ దొంగతనంగా సంపాదించిన దాంట్లో వాట అడుగుతుంది నీ చెల్లెలు. ఎందుకు? నీ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించావు కాబట్టి. అయితే ఇక్కడ ఇంకో విషయం సార్, ఈ సరస్వతి పవర్ సిమెంట్స్కి సంబంధించి ఇప్పుడు సరస్వతికి కూడా భూకంపం వస్తుందని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేసి అయితే వేశారు. ఖచ్చితంగా రైతులు కూడా ఇప్పుడు తిరగబడుతున్నారు, మాకు కంపెనీ లేదు, ఏదో అప్పట్లో నామమాత్రంగా ఇచ్చేసి ఇప్పుడు ఎకరాకు 18 లక్షలు ఇస్తేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే మా భూములు మాకు ఎనిక్కి ఇచ్చాయని మేము ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు గ్రామస్తులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా. ఎప్పుడు ఎప్పుడు సరస్వతి పవరు, ఎన్ని సంవత్సరాలైంది, ఇంతవరకు అక్కడ కనీసం ఏమి విన్నావు? ఒక 4 రాళ్ళన్న వేసారా? మీకు ఇక్కడ వస్తుంది, మీకు ఉద్యోగాలు కట్టబెట్టేస్తామని చెప్పి అక్కడ ఉన్న చీప్గా కొట్టేశారు ఆ రోజున్నటువంటి పొలాలని. వాటిని లోన్లలో పెట్టుకొని కావాల్సిన లోన్లు తెచ్చుకున్నారు. మీ తండ్రి జాగీర్లాగా కావాల్సిన షేర్లు అటు తల్లికి ఇటు చెల్లికి మొత్తానికి అందరికీ రాసేసుకున్నారు. ఇటు చూస్తే ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే ఎన్ని రకాల అవకాశాలు ఉండి ఎన్ని రకాల దారుణాలు చేయడానికి ఉంటే అన్ని రకాల అడ్డదారులు దొక్కి సంపాదించినటువంటిది. ఇవాళ స్టేటస్కో కనుక మనం చూస్తే ఏంటి, 43,000 కోట్ల రూపాయలు ఇలా అక్రమంగా ఆర్జించినవి అనేటువంటిది లెక్కలు నిగ్గుదేల్చి ఈడీ సిబిఐ మీ మీద కేసులు పెట్టింది. సో అంటే యాజ్ ఆఫ్ నౌ ఇవి మీ ఆస్తులా? కాదు కదా, కోర్టులో ఉన్న ఆస్తులు. పైగా ఈవిడికి ఎలా అధికారం ఉంటుందంటే విజయసాయి రెడ్డి గారు ఒక ఎంఓయూ తీసి మొత్తం అంతా చదివాడు, దీంట్లో 40%, దాంట్లో 30%, దీంట్లో ఇన్ని షేర్లు, దాంట్లో అన్ని షేర్లు. మరి ఆవిడికి అధికారం లేదన్నప్పుడు ఇవన్నీ ఎలా రాశారు? అంటే మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి అన్న వదిలిన బాణం కాబట్టి అని చెప్పేసని మీ చెల్లెమో చెంగు పట్టుకొని నీ కోసం తిరిగింది, మీ తల్లేమో బైబుల్ పట్టుకొని మా సన్నీబాబుని గెలిపించండి మా సన్నీబాబుని గెలిపించండి అని చెప్పేస్తే ఆవిడ అందరినీ ఆవిడిచ్చేసింది. కాబట్టి ఆ రోజు మంచివాళ్ళు అయ్యారు నీకు. ఎస్ సార్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఆయన ప్రెస్ మీట్లు ఏదైతే చెప్పారో దాని ప్రకారం చూసుకుంటే విజయమ్మ గారు, షర్మిలా గారు, చంద్రబాబు గారి బాణాలు, అంటే గతంలో జగనన్న బాణాలు కాస్తే ఇప్పుడు చంద్రబాబు గారి బాణాలు అయ్యాయి. మరీ అంతకు మించి దిగజారి మళ్ళీ చీరల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు సార్. పసుపు చీర కట్టుకుంది చంద్రబాబు గారిని ఇంప్రెస్ చేయడానికి అని చెప్పేసి ఆయన మళ్ళీ ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా డైవర్షన్ చేయడానికి మళ్ళీ చీరల గురించి మాట్లాడడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఇప్పుడు కూడా ఒక రాజకీయ విశ్లేషకుడిగా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు విమర్శిస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారిని హీరోగా చూపిస్తున్నారా మీరు? ఇప్పుడు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆకట్టుకోగలిగారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు అన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ని, మోడీ గారిని, అమిత్ షా గారిని కూడా ఆకట్టుకోగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏమంటున్నారు, మీ తల్లిని చెల్లిని కూడా ఆకట్టుకున్నారంటున్నారు. అంటే అంత బలవంతుడు, అంత శక్తివంతుడా చంద్రబాబు నాయుడు గారు? ఇంతమంది ఆయన వెనకాల వెళ్తున్నారు అంటే ఏదో ఆయన దగ్గర గొప్పతనం ఉంటేనే కదా. ఖచ్చితంగా సార్, ఇందరిని కలుపుకోలేాలంటే కష్టం. సో అంతమందిని కలుపుకొని నీ తల్లిని చెల్లిని కూడా ఆయన ఆకట్టుకోగలిగారంటే ఆయనలో ఏం చూశారు? మరి నీ తల్లి చెల్లి నీకు దూరం అవుతున్నారంటే నువ్వెంత దుర్మార్గుడువో. ఆవిడ 3 పదాలు వాడింది. ఒకటి దౌర్భాగ్యుడు. తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యులు ఎవరన్నా ఉన్నారా మీలోని విలేకరులను అడిగింది. రెండోది విషపనాగు. మూడోది ప్రెస్ కాన్ఫరెన్స్ చివరిలో వాడినటువంటి పదం సైకో. ఒక చెల్లితో ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత ఇదే నేను కోట్ చేస్తున్నాను, అంటే
కొంచెం హార్ష్గానే మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లతో అసెంబ్లీలో ఉంటే కొడాలి నాని ఏమన్నాడు? 23 సీట్లు ముష్టి, 23 సీట్లు తీసుకొని బతికే కంటే ఈ బతుకు బతకం కంటే ఎక్కడన్నా దూకి సావచ్చు కదా అన్నాడు. గుర్తుందా? ఎస్ సార్, అసెంబ్లీ. సో మరి తల్లి చెల్లినే చీకొట్టి నిన్ను బయటికి పోయి విషపు పురుగు కింద నిన్ను పోలుస్తున్నారు, దౌర్భాగ్యుడు అంటున్నారు, సైకో అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసుకోవాలో ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే వీళ్ళందరినీ ఆకట్టుకుంటున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. ఒకవేళ వాళ్ళు చెప్పిన వర్షనే కరెక్ట్ అనుకోండి, ఏ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాలి వెళ్ళిందని కూడా మాట్లాడిన రోజునే చాలామంది దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు అధపాతాళానికి పడిపోయారు. ఎస్ సార్. దానికి ఆవిడ కూడా చాలా చెలుగట్టుకునేటువంటి చీరల మీద కూడా కామెంట్ చేస్తున్నావు, నువ్వేం మనిషివి అని కూడా అన్నది. మళ్ళీ అదే మాట మళ్ళీ మళ్ళీ అంటున్నారంటే వీళ్ళకి ప్రజలు చీగొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు అనేటువంటిది. దొంగ లెక్కలు రాసి ఈ మొత్తానికి కారణమైనటువంటి విజయసాయి రెడ్డిని బయటపెట్టి తీసుకొచ్చినన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి తన నెత్తిని తాను మట్టిపోసుకున్నాడు. ఆయన వెంటనే మిగతా వాళ్ళందరూ బయలుదేరటం అంటే ఏంటంటే జనాలు చీదరించుకుంటున్నారు, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి మీడియా కూడా దీని మీద ఎక్కువ మరీ ఫోకస్ పెట్టకుండా మనం కూడా ఇక్కడ దీంతో వదిలేస్తే పోతుంది ఈ సబ్జెక్ట్స్. ఇదండి, సూది కోసం సోదికి వెళితే పాతరంకులన్నీ బయటపడ్డాయన్నట్టు తల్లి విజయమ్మ గారు ప్రెస్ మీట్ పెడితే దాకా ఇది ఎంత ఇంతవరకు ఆగేది అదట్లేదని చెప్పేసి వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.